అరే ఏంటబ్బా కింద 1x అని ఉంది అండ్ అలాగే ఏదేదో గన్ సింబల్స్ అవన్నీ ఉన్నాయి అనుకుంటున్నారా? ఏం లేదన్నా, మనకి వంశీనాని అన్న మనకైతే ఒక ఛాలెంజ్ ఇచ్చాడు షార్ట్ గన్తో మనని, సో సోలో వర్సెస్ స్క్వాడ్లో గేమ్ ప్లే అని పెట్టమన్నాడు, బుయ్యా కొట్టాలన్నాడు. సో మనమైతే ఆ షార్ట్ గన్తో మనమైతే ఆడాము. బట్ కాకపోతే నేను స్టార్టింగ్లో రికార్డింగ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో రికార్డింగ్ చేయడం మర్చిపోయినా కానీ మనకి ఫ్రీ ఫైర్ ఒక మంచి ఆప్షన్ ఇచ్చాడు. సో ఇది చాలా యూట్యూబర్లకి చాలా హెల్ప్ అవుతుంది, ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే. సో ఒకసారి ఏం చేస్తారంటే, మన ప్రొఫైల్ మీద నొక్కి కింద రీప్లేస్ అని ఉంటుంది, అది ఆన్లో పెట్టుకోండి. సో ఎప్పుడైనా మీరు రికార్డింగ్ చేయడం మర్చిపోతే, సో అక్కడ మీరు, సో లాస్ట్లో గేమ్ ఎండింగ్లో మనము సేవ్ రీప్లే అని ఉంటుంది, సో అది మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటే సేవ్ సక్సెస్ఫుల్ అని పడిపోతుంది. సో దాన్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే అలాగే ఈ గేమ్ ఆడేటప్పుడు నేనైతే మధ్యలో చూశాను నేను. సో అది కూడా నా వైఫై మార్చుకునేటప్పుడు, వైఫై పొరపాటున వేరే వైఫై కనెక్ట్ అయిపోయింది. సో దాన్ని మార్చుకునేటప్పుడు నేనైతే చూశానన్నమాట. సో అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు దాకా రికార్డింగ్ అవ్వలేదే, ఏం చేయాలి అనుకున్నాను. సో ఈ ఆప్షన్ ఒకటి ఉంది కదా, మనకైతే ఇబ్బంది లేదు. సో ఫ్రీ ఫైర్ ఈ ఆప్షన్ పెట్టి చాలా మంచి పని చేశాడు అనుకున్నాను. సో మనమైతే ఈరోజు షార్ట్ గన్ ఛాలెంజ్ చేయబోతున్నామన్న వంశీ అన్న మనకైతే ఛాలెంజ్ ఇచ్చాడు. సో ఈ ఛాలెంజ్ సో ఎలా కంప్లీట్ చేస్తామో చూద్దామండి. అలాగే చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నాడు అన్న, యూట్యూబర్సే ఇచ్చిన ఛాలెంజెస్ కంప్లీట్ చేస్తావా లేదంటే మేము ఇచ్చిన ఛాలెంజెస్ కూడా అని. మీరు ఇచ్చిన ఛాలెంజెస్ కంప్లీట్ ఖచ్చితంగా చేస్తాను, ఎందుకు చేయని చెప్పండి. సో యూట్యూబర్స్ ఇచ్చారని కాదు, సో వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనము. అలా అని చెప్పి మీకు రెస్పెక్ట్ ఇవ్వకూడదని కాదు అక్కడ మ్యాటర్. సో వాళ్ళకి ఇచ్చేశాక, సో మనోళ్ళు మీరంతా, సో మన ఫ్యామిలీ, సో ఎక్కడికి వెళ్తారు చెప్పండి. మీరు ఇచ్చిన ఛాలెంజెస్ చాలా నాకు నచ్చాయి. ఒకళ్ళేమో నేను కామెంట్స్ చదువుతాను ఖచ్చితంగా. సో ఒకళ్ళేమో ఏమిచ్చారంటే ఓన్లీ ఎల్లో బాక్స్ ఒకటి ఉంటుంది కదా, సో ఆ లూట్ తీసుకొని ఓన్లీ ఆ లూట్తోనే ఛాలెంజ్ చేయమన్నారు. సో నేను మీరు ఇచ్చిన ఛాలెంజెస్ కూడా చేస్తాను. సో ఒక్క 2 డేస్ నాకు టైం ఇవ్వండి, 100% నేను చేస్తాను, ఓకేనా? సో ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు, ఓ మై గాడ్, ఇక్కడైతే ఒక స్క్వాడ్ మొత్తం ఉందన్న. ఓకే, ఒకడికైతే కొట్టాను బట్, సో అక్కడైతే స్క్వాడ్ మొత్తం ఉంది కదా, ఇక్కడ కొట్టడం అనవసరం అని చెప్పి నేనైతే ఒక ఇంకో నాకు చేశాను. ఇంకోటికి కూడా ఫుల్ డ్యామేజ్, హెడ్ అయితే పడిపోయింది వాడికి, వాడు నాకైపోయాడు. ఓ ఇంకా ఇంకోటి ఉన్నాడు నా ముందర, వీడు కూడా నాకైపోయాడు. సో ముగ్గురునైతే నాకు చేస్తాము, స్టార్టింగ్లో కిల్ చేస్తాము, మీరు చూసారు కదా సోఫా బిల్డింగ్లో. సో ఇక్కడైతే మనకి 3 కిల్స్ వచ్చాయి. సో ఇంకొకటి ఫినిష్ చేస్తున్నా, నాకైనా ఫినిష్ చేసేస్తే మనకైతే 4 కిల్స్ వచ్చేస్తాయన్న. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే వీడియో చాలామంది జస్ట్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చెప్తున్నాను, 1 మినిట్ కూడా ఉండట్లేదు. సో 1.5 మినిట్స్ 2 మినిట్సే ఉంటున్నాయి. సో మీకు ఏం నచ్చట్లేదో నాకు చెప్పండి, నేను 100% చేంజ్ చేసుకుంటాను వీడియోలో. అంటే నా వాయిస్ నచ్చట్లేదో, ఆర్ఎల్స్ సో గేమ్ ప్లే నచ్చట్లేదా, ఏదో ఒకటి చెప్పండి. అలా అని జస్ట్ చూసి ఊరికే ఓపెన్ చేసి లైక్ కొట్టి వదిలేకండి, ఎందుకంటే దానివల్ల రీచ్ ఉండదు ఛానల్కి. ఓకే, ఇంకోటి ఉన్నాడు ఇక్కడ, వీడిని అయితే నాక్ చేసాను నేను. సో కింద వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వెళ్ళిపోదాం అక్కడికి. సో ఓకే, వాళ్ళ వెనకాలే ఉన్నాడు, వెళ్ళిపోయి నాక్ చేసేద్దాం. మరే బయటికి రారా, కనీసం కొట్టడాడు. ఓకే, వాడైతే నాకైపోయాడు. సో మనమైతే ఇక్కడ మళ్ళా 2 నాక్స్ చేసాము, వాటినైతే మనం ఫినిష్ చేసేద్దాము. సో ఈలోపు మీరు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, చెప్పారు కదా. సో నేను మీరు ఇచ్చే ఛాలెంజెస్ కూడా నేను 100% కంప్లీట్ చేస్తాను. కాకపోతే దానికి ఒక చిన్న అంటే అబ్జెక్షన్ ఉంది. అబ్జెక్షన్ అంటే అబ్జెక్షన్ ఏం లేదు. సో మీరు కామెంట్స్ పెట్టండి కింద. సో అంటే మీకు నచ్చిన ఛాలెంజ్ కామెంట్ పెట్టండి, ఓకేనా? ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ ఛాలెంజ్ 100% నేను చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. అది కూడా ఆ ఛాలెంజ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు ఒక బిగ్ షౌట్అవుట్ ఇస్తానన్న. సేమ్ ఇప్పుడు మన యూట్యూబర్స్ మనకి ఎలాగైతే ఛాలెంజ్ ఇచ్చారో మీరు కూడా అలాగే ఇవ్వండి మంచి మంచి ఛాలెంజెస్. నేను చేయడానికి నేను 100% నేను మీకోసం చేస్తాను, చేసేదే మీకోసము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చేస్తాను. కానీ అంటే ఇంకొక వేలో అని కాదు కదా, సో మీరు చెప్పిన చేయలేదు, వాళ్ళు చెప్పిన చేసే అలా అని కాదు కదా, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాను. సో మీరు అది మైండ్లో పెట్టుకోండి, ఇంకొక విధంగా ఆలోచించకండి ప్లీజ్. మీరు చెప్పిన ఛాలెంజెస్ కూడా నేను చేస్తాను. ఓకే, సో అక్కడి నుంచి మనమైతే లూట్ అంతా కొనుక్కొని ఇంకొక షార్ట్ గన్ కూడా తీసుకొని సో ఫీల్డ్స్కి అయితే వచ్చాము. కిందైతే ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి, అరే వీడు ఇప్పుడే దిగాడు పాపం, అరే కొట్టకూడదు అనుకున్నా కానీ బట్ ఛాలెంజ్ కదా, తప్పదు. ఇంకా ఛాలెంజ్లో మనం వదిలేసాం అనుకోండి, మళ్ళీ వచ్చి మనల్నే కొడతారు వాళ్ళు, గన్ దొరుకుతాయి 100%. ఎందుకంటే సో వాళ్ళు ఇప్పుడిప్పుడే గేమ్ ఆడుతున్నారు, వాళ్ళకి తెలియదు మనం టీమప్ చేసినా కానీ గన్ లేదని చెప్పేసి. సో వాళ్ళు ఖచ్చితంగా కొడతారనమాట. సో అందుకని చెప్పి నేనైతే వాడిని నాక్ చేశాను, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మీరైతే ఈలోపు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అన్న, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో లైక్ కూడా చేయండి వీడియోకి, లైక్ టార్గెట్ వచ్చేసి ఒక 10K లైక్స్, ఓకేనా? 10K లైక్స్ ఈజీగా కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, సో రైట్ సైడ్లో అయితే ఒక ఓపెన్లో గ్లోవాల్ పడి ఉంది. సో ఓపెన్లోకి వెళ్ళొచ్చా లేదో నాకే తెలియదు, ఎందుకంటే అసలుకి షార్ట్ గన్ ఛాలెంజ్ 32 అలాగే ఉన్నారు బాబాయ్, 7 కిల్స్ చేస్తాం అప్పుడే. సో
సరే ఏదైతే అదేందని చెప్పి నేనైతే వెళ్ళిపోతున్నాను అండ్ అలాగే నా నెట్ అయితే చాలా ల్యాగ్ అయిపోతుంది, నాకు అర్థం కాలేదు ఎందుకబ్బా అనుకున్నాను. సో అప్పుడే నాకు అర్థమైంది తర్వాత ఈ ఫైట్ మధ్యలో నాకైతే చాలా ల్యాగ్ అయిపోయింది. సో ఓకే ఇక్కడైతే ఒక ఎనిమిది నాక్ చేశాను, నైస్ హెడ్ షాట్, హెడ్ షాట్ అయితే చాలా బాగా కొట్టాను. సో ఇదైతే ఫినిష్ చేసేద్దాం. ఓకే సో మనకైతే 8 kills అయిపోయాయి, నా ముందైతే ఫైరింగ్స్ వస్తున్నాయి. అరే ముందర చాలామంది ఎనిమిస్ ఉన్నారు బాబో, ఈ స్క్వాడ్ మొత్తం ఉన్నట్టుంది నాకు తెలిసి. సో వాళ్ళైతే నన్ను కొట్టట్లేదు. ఓకే ఇప్పుడు కొట్టారు, నేను ఎమ్మటి ఇంకో గ్లోవాల్ వేసేసుకున్నాను. సో గ్లోవాల్ వేసుకొని ముందుకైతే మూవ్ అవుతున్నాను అనమాట. సో ఈ స్క్వాడ్ని ఫినిష్ చేయడానికి మనం ఎన్ని తంటాలు పడాలో, అసలుకే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కలిపి మీదకి వచ్చేస్తున్నారు గుంపులు గుంపులుగా. బాబోయ్ ఒకడు వచ్చేసాడు ఆలోపే, అరే గాల్లోకి లేచింది ఫస్ట్ షాట్ తగలలేదు. సో ఓకే సెకండ్ షాట్ అయితే కనెక్ట్ అయిపోయింది, వాడిని అయితే నాకు చేశాను, గ్లోవాల్ వేసే ఎనిక్కైతే వచ్చేసాను అనమాట. ఎందుకంటే వాడు ఓపెన్లోకి వెళ్ళిపోతున్నాడు, నా దగ్గర ఏమో షార్ట్ గన్ ఉంది, దగ్గరకు వస్తే కానీ షార్ట్లు కనెక్ట్ అవ్వవు. సో అందుకని నేనైతే రిస్క్ తీసుకొని మళ్ళీ వాడి మీదకి ఎక్కి నేను అయిపోకుండా నేనైతే వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు నేనైతే ఇలా కొట్టానమాట. సో ఇద్దరినైతే నాకు చేశాను, మళ్ళీ వాళ్ళు రివైవ్ ఇస్తున్నారు. సో రివైవ్ ఇస్తున్నారు కదా అని చెప్పి నేడే తీసేసానన్న, బట్ ఎవరికైతే డ్యామేజ్ అయితే అవ్వలేదు. సో ఓకే అండ్ అలాగే నేను చెప్పింది మైండ్లో ఒక్కసారి పెట్టుకోండి, ఎందుకు వీడియో కంప్లీట్గా చూడట్లేదు, కంప్లీట్గాని కాదు అట్లీస్ట్ కొంచెం కూడా చూడట్లేదు, టూ మినిట్స్ కూడా చూడట్లేదు, అట్లీస్ట్ ఒక 4 minutes అయినా యావరేజ్ చూడండి. సో చూసి అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి వీడియో బాగుందా లేదా అనేది. సో గేమ్ ప్లే 100% బాగుంటుంది, సో మీ అందరికి తెలిసిందే. సో ఎప్పటి నుంచో ఆడుతున్నాం కాబట్టి 100% గేమ్ ప్లే అయితే ఉంటుంది, బట్ మీరు గేమ్ ప్లే కాకుండా ఇంకోటి ఏది కావాలో నాకు అర్థం కావట్లేదు. సో మీరు గేమ్ ప్లే కోరుకుంటారు కదా అని చెప్పి నేను గేమ్ ప్లే వీడియోస్ పెడుతున్నాను, అలాగే దాంతోపాటు గేమ్ ప్లే వీడియోస్ ఒక్కటే కాదు ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. సో ఓకే సో అది ఒక్కసారి చూడండి అన్న. అండ్ అలాగే ఇక్కడైతే నా నెట్ పోయింది, సో చూడండి వాల్స్ అయితే వేస్తూనే ఉన్నాను, వాల్స్ అయితే ఎంత లేటుకు పడ్డాయి చూడండి, ఇదిగోండి నా నెట్ అయితే పోతా ఉంది. సో నేనైతే అయిపోయాను అనుకున్నా, యాక్చువల్లీ 28 HPతో చాలా బతికిపోయాను అనమాట. సో అది నా అదృష్టము చెప్పాలంటే. ఓకే వెనకాల వాల్ అయితే ఉంది, ఆ వాల్ పగలగొట్టేద్దాం. హీల్ అయితే చేసామన్న ఇప్పుడు మనము. సో ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు, సో వీళ్ళని ఎన్నిసార్లు నాకు చేశాను. ఇక్కడ చూడండి నా నెట్ అయితే మళ్ళా పోయింది, దానికైతే తనకైతే హెడ్ షాట్ అయితే కొట్టేశామన్నమాట ఈ అమ్మాయికి. సో వాళ్ళ ఫ్రెండ్ ఇంకోళ్ళు వస్తున్నారు, ఆ తనని కూడా మనం అయితే కొట్టేశాము. సో ఫైనల్లీ ఒకరికైతే హెడ్ షాట్ అండ్ అలాగే ఇంకోళ్ళని అయితే బాడీ షాట్ కిల్తో 11 kills అయితే చేస్తామన్నమాట. సో ఇప్పుడు నేను చూసుకున్నాను అనమాట నా నెట్, నా వైఫై ఏది కనెక్ట్ అయింది అని చెప్పేసి. సో అప్పుడు నేను చూసుకుంటే, సో బయటికి వెళ్ళాను, లూట్ అంతా ఏరేసాను, లూట్ అంతా ఏరేసుకొని ఒక మూలన కూర్చొని చూద్దామని అనుకున్నాను అనమాట. నాకు అర్థమైపోయింది నెట్ ఏదో ప్రాబ్లం ఉందని. సో ఇక్కడైతే కూర్చొని నా నెట్ అయితే నేను సరి చేసుకుంటున్నాను. ఓకే ఇది నా వైఫై కాదు పక్కింటి వైఫై కనెక్ట్ అయిందని అప్పుడు అర్థమైంది, సరదాగా అంటున్నానన్న. ఓకే ఇప్పుడైతే చూడండి ఇక్కడ నుంచి నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైతే నేను నా వైఫై చెక్ చేసుకున్నానో నాకు నెట్ సరిగ్గా రావట్లేదని, అప్పుడు రికార్డింగ్ చూస్తే రికార్డింగ్ ఆన్లో లేదు. అరే యార్ కొట్టింది మొత్తం వేస్ట్ అయిపోయినట్టేనా అనుకున్నా, బట్ అప్పుడైతే నాకు ఇది గుర్తొచ్చింది సేవ్ రీప్లేస్ ఒక ఆప్షన్ ఉంది కదా, అదైతే మనం పెట్టేసుకొని రీప్లేస్ సేవ్ చేసుకోవచ్చు అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నేను ఆడుతుంటే మధ్యలో గేమ్స్ ఉన్స్ అయిపోయినాయి, ఒక చోట స్క్రీన్ స్ట్రక్ అయిపోతుంది, ఎందుకు అట్లయితుంది అర్థం కావట్లేదు. సో మీకే అర్థమవుతుంది మళ్ళీ నేను రికార్డింగ్ ఆఫ్ చేసి ఆన్ చేశాను అనమాట. సో గ్లిచ్లు అయితే ఘోరంగా అవుతున్నాయి ఐఫోన్లో ఆఫ్టర్ అప్డేట్. ఓకే ఇక్కడైతే ఒకటి నాక్ చేసాము, 11 kills ఉన్నాము, 20 members అలా ఇవ్వంట, వీళ్ళ ఫ్రెండింగ్ కూడా ఉన్నాడు అబ్బా బయట. సో వాడితే లోపలికి వస్తాడా రాడా నాకు అర్థం కావట్లేదు. ఓకే కిటికీ అయితే దూకేశాడు, అరే వీడిని రాడా, అయ్యో బాబోయ్ బాబోయ్ అరే ఎంత కొట్టాలండి మొత్తం 11 పడ్డాయి, వీడిది 4 వేస్ట్, అరే స్ట్రక్ అయిపోయింది ఫోను తిరగట్లేదు అమ్మా. వాడు కొంచెం నన్ను చూడలేదు కాబట్టి నేను బయటికి దూకేశాను అనుకొని వాడు అక్కడే కూర్చొని అవతలికి చూస్తున్నాడు. యాక్చువల్లీ వాడు రీలోడ్ చేస్తున్నాడు, నేను రీలోడ్ చేస్తున్నాడు, నా స్క్రీన్ అయితే కదలలేదు. నేను మళ్ళీ నా స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేసి మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి అప్పుడు మళ్ళీ నాది కరెక్ట్గా సెట్ అయింది, గేమ్ సౌండ్స్ వచ్చాయన్నమాట. ఓకే సో 13 kills కొట్టేశాం మనం, టోటల్గా 13 kills అయితే కొట్టేశామన్నా. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దు, జోన్ మొత్తం ఓపెన్ ఏరియాలో వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుందో ఎవరని చెప్పలేము. ఓకే సో ఇక్కడైతే చెట్టు కాడికి వచ్చి వచ్చేసాము, కింద లెఫ్ట్ సైడ్లో ఒక ఎనిమి పోతున్నాడు, అరే వాడు గిల్లీ బుష్ లాగా ఒకటి వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అరే నా రైట్ సైడ్లో కూడా ఎనిమి ఉన్నాడు, వాల్ లేదు నాకాడ, ఎవరో ఒకరి మీదకి ఎక్కేసి వాల్స్ ఫాస్ట్గా తీసుకోవాలని వీడిని అయితే కొట్టడానికి ట్రై చేస్తున్నా, వీడైతే వెళ్ళిపోతున్నాడు బాబోయ్. అసలుకే ఇదేమో స్లోపు, మనం పైకి ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మన దగ్గర క్రోణం కూడా ఉంది ప్రాబ్లం లేదు. ఓకే అటు నుంచి ఇటు నుంచి కొడుతున్నారు, నేను ఎమ్మ క్రోణం వేసాను, వీడి కాడ గ్లోవాలు లేవే,
అయ్య బాబు నన్ను కొట్టేస్తున్నారు, అరే కొట్టదు కొట్టదు ప్లీజ్ 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 బుయా కొట్టాలి బుయా కొట్టాలి అమ్మయ్యా. సో ఫైనల్లీ నన్ను అయితే 62 HP ఉంచారు. ఆ స్లోప్లో తెలుసు కదా, స్లోప్లో ఎంత ఘోరంగా ఉంటుంది అంటే అంత ఘోరంగా ఉంటుంది. అటు మూవ్ అవ్వలేము ఇటు మూవ్ అవ్వలేము. ఓకే ఒక గ్లోవాల్ ఉంటే నేను నా ముందున్న వైట్ గ్లోవాల్ మీదకి ఎక్కేటోండి, బట్ వెనకాల నుంచి మళ్ళీ కొడుతున్నారబ్బా. సో నేనైతే లోపలికి వచ్చేసాను, ఎందుకంటే వెనకాల నుంచి కొడితే మళ్ళీ అటు ఇటు కాకుండా అయిపోతాను. ఎవరి మీదకి ఇప్పుడైతే వెళ్ళకూడదు అనుకున్నాను, ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని నా గన్స్ అన్నింటినీ రీలోడ్ చేసుకొని శాంతంగా వాడు ఏం చేస్తాడో చూడాలనుంది. నాకైతే నేడు లేస్తాడేమో అని చెప్పి చాలా భయం వేసింది. అయ్య బాబోయ్ వాడైతే నేడు లేయడం స్టార్ట్ చేశాడు. సో నేనైతే నేడుతో డ్యామేజ్ ఇద్దాం అనుకున్నా, అయ్యా పడిపోయింది నేడు, నా నేడు కూడా పడింది, వాడికి 188 డ్యామేజ్. అరే ఛా ఇంకొక్కటి పడి ఉంటే వాడు నాకైపోయేటోడబ్బా. అరే మళ్ళీ ఇంకో నేడేశాడు, బట్ అది బయటే పడింది, నా అదృష్టం అమ్మయ్య, వీడైతే నాకైపోయాడు. సో వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని అయితే ఫుల్ ఫినిష్ చేసేసి వాడి దగ్గర ఉన్న గ్లోవాల్స్ తీసుకొని నేనైతే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి ఫాస్ట్గా. అసలుకే 14 kills కొట్టాము. బుయ్యా అయితే అస్సలు మిస్ చేయకూడదన్న. మీ అందరూ తెలిసిందే కదా, ఛాలెంజెస్ చేసేటప్పుడు మనం ఎంత సేఫ్ అంటే ఎంత సేఫ్ అయితే ఆడితే అంత బెస్ట్ అనమాట. ఎందుకంటే మళ్ళీ ఛాలెంజ్ అనేది మనం కంప్లీట్ చేయలేము. సో అసలుకే షార్ట్ గన్ ఛాలెంజ్ ఓన్లీ షార్ట్ రేంజ్లోనే మనం ఆడగలం అనమాట. లాంగ్ రేంజ్లో నుంచి ఎవరైనా కొడుతున్నా కానీ కవర్ తీసుకోవడానికి గ్లోవాల్ లేకపోతే మనం అయిపోతాం మళ్ళీ. సో అందుకని చెప్పేసి సో ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా మన దగ్గర గ్లోవాల్స్ ఎక్కువ ఉండాలి షార్ట్ రేంజ్ ఫైట్ చేసేది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సో కవర్లో ఉండడం చాలా ఇంపార్టెంట్, అది మీ అందరికి తెలిసిందే. సో అలాగే మనం కవర్లో ఉండి ఇప్పుడైతే ఆడాము, వాడిని అయితే కిల్ చేసాము 15 kills. సో కొట్టేసామన్నమాట. ఇంకా చూడొచ్చు 8-7 ప్లేయర్స్ అలాగే ఉన్నారు, మళ్ళీ ఒకడు అయిపోయాడు 8 players ఒకడు. సో ఇంకా 7 players మనమైతే సో బుయ్యా కొడదామా లేదా బుయ్యా కొడతామా లేదా, వీడైతే ముందు లూట్ అయితే వేరుకుంటున్నాడు. అయ్య బాబోయ్ వీడు నన్ను కొట్టేస్తాడేమో అనుకున్నా, చూడలేదు అని నన్ను, నేను అదృష్టవంతుడిని. ఓకే మన దగ్గర అయితే చూడండి కాయిన్స్ అవన్నీ చూడండి, విచ్చలు విడిగి ఉన్నాయి అనమాట, ఎందుకంటే అంతమందిని కిల్ చేసాం కదా. సో పైన అయితే ఫైట్ అయితే చాలా అయిపోతుంది. నేనైతే అస్సలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అసలు కదలాలని అనుకోలేదు, మొత్తం జోన్ బయట ఫైట్. అది చూడండి అసలు ఎన్ని రెడ్ సింబల్ ఉన్నాయో మ్యాప్లో. నేనైతే అస్సలు కదలాలనుకోలేదు, ఎందుకంటే ఒకవేళ వెళ్ళాను అనుకోండి మళ్ళీ ఇక్కడ చూడండి నాది స్క్రీన్ అయితే స్ట్రక్ అయిపోతూ ఉంది. చూసారా ఎంత స్ట్రక్ అయిందో, అసలు ఎందుకు అట్లయిందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం ఐఫోన్లో ఇంత హ్యాంగ్ అయింది నాకు గేమ్. సో అందరు ఎలిమినేట్ అయిపోయారు. సో 6 నుంచి 2 వచ్చేసింది కాస్త. ఆ 2 ఒకటి నేను, ఒకటి నా ముందున్నాడు. సో నా దగ్గర ఇంకా వాల్స్ తక్కువ ఉన్నాయి. అరే బాబోయ్ హీడ్ స్కైలర్ వేసాడమ్మా, తప్పించుకున్నానండి. ఓకే మన దగ్గర ఇంకొక గ్లోవాల్ ఉంది, ఒకే ఎనిమి ఉన్నాడు. సో మీదికి వెళ్ళి కొడదామా వద్దా, మీదికి వెళ్ళి కొడదామా వద్దా, ఒక సెకండ్ అయితే క్రోన్ అవసరం అనుకున్నా, బట్ వద్దు అవసరం లేదు, వీడు జోన్లో ఆల్రెడీ డ్యామేజ్ తీసుకొని వచ్చాడు. అందుకని మీదికే తెలిపోయి బుయ్యా అయితే ఫైనల్లీ కొట్టేశాను అనమాట. సో 17 kills షార్ట్ గన్ గేమ్ ప్లే బుయ్యా అయితే కొట్టాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అన్న. ఛానల్కి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో చూడండి కింద ఆప్షన్ ఉంది కదా డీటెయిల్స్ పక్కన, సేవ్ రీప్లేస్ కొడితే సేవ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సెలవు, టాటా.